ఎర్రగొండపాలెం భూ వివాదంలో నిందితులుగా పేర్కొన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నందుకు మంత్రి సురేష్, కలెక్టర్, ఎస్పీలకు ఆదినారాయణ భార్య సుజాత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. తమకు మద్దతు తెలిపి సహకరించిన ఆర్యవశ ప్రముఖులకు, అన్ని పార్టీ నాయకులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎర్రగొండపాలెం భూ వివాదంలో ఆదినారాయణ అత్యంత దారుణంగా హత్యకు గురికావడం అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా న్యాయం చేయాలంటూ ఆదినారాయణ భార్య సుజాత మరియు కుటుంబ సభ్యులు గత 4 రోజులుగా స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా దీక్షలు చేపట్టగా వారి పోరాటానికి ప్రభుత్వం స్పందించి నిందితులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్, అలాగే కలెక్టర్ దినేష్ కుమార్ మరియు ఒంగోలు ఎస్పీ మల్లికా గార్గ్కు కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు స్థానిక దీక్షా శిబిరం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ భూమిని తమకు స్వాధీనపరిచి మా కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని తెలుపుతూ ఆదినారాయణ భార్య సుజాత, కుమారుడు చరణ్, అన్న రామకోటయ్య మరియు కుటుంబ సభ్యులు స్థానిక ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారికి వినతి పత్రం సమర్పించారు. నా పేరు అచ్యుత శ్రీనివాసరావు, ఆదినారాయణ సహోదరుని. ముందుగా ఇక్కడికి వచ్చిన విలేకరులకి, ప్రింట్ మీడియా వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆదిమూలపు సురేష్ గారికి, మినిస్టర్ గారికి, మరియు ఎస్పీ మేడం గారికి, అన్ని రాజకీయ పార్టీ నాయకులకి, లోకల్గా చైర్మన్స్ వాళ్ళందరికీ, అన్ని కుటుంబ సభ్యులందరికీ, మరియు మాకు ఈ సహకారం అందించిన అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇప్పటి వరకు అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు మాకు ఇప్పటి 5 రోజు వరకు మీరందరూ సహకారం ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేయటము, మరి వారిపై సిబిఐ వారికి కూడా విచారించి దోషులను వెంటనే శిక్షించాలని కోరుకుంటాం. వారి కుటుంబం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.